రంగస్థలం తర్వాత వచ్చింది యాక్చువల్గా. ఇది రంగస్థలం ఎండ్లో డిస్కషన్ స్టార్ట్ ఆఫ్టర్ రంగస్థలం ఇమీడియట్లీ వర్క్స్. సో రంగస్థలం తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, చాలా పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. దానిలో ఎన్టీఆర్ కూడా వచ్చింది, ఎన్టీఆర్ బట్ మిస్ అయ్యింది. అది రీజన్ ఏంటి అది లైక్ ఏంటంటే మధ్యలో కొన్ని డిలే అయ్యే సిచ్యువేషన్స్లో వచ్చాయి. ఏంటంటే మేము ఆల్రెడీ టూ అంటే మీరు ఓపెనింగ్ ఒక సెట్ కూడా వేసారు, ఫస్ట్ షెడ్యూల్ మేము చేశాం, తానవీర సూర్యకర్ణ సెట్ మేము చేశాం. లైక్ అది మధ్యలో మేము అనుకున్న ఫ్లో ప్లానింగ్ ప్రకారంగా షెడ్యూల్లో బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత లైక్ డైరెక్టర్ చేంజ్ అవ్వడం, అక్కడ క్లారిటీ డైరెక్టర్ ఎవరనేది మాకు దాని తర్వాత కమిట్మెంట్స్ లైక్ కంటిన్యూ కమిట్మెంట్స్. మేము ఏంటంటే అట్ ఎ టైమ్ మల్టిపుల్గా ఫోర్ ప్రాజెక్ట్స్ ఫైవ్ ప్రాజెక్ట్స్ చేసాం, అక్కడ ఓన్లీ టూ ప్రాజెక్ట్స్ టేక్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫుల్ కంప్లీట్ ఇన్వాల్వ్